Naomi Lindi. Even Eli Lind Japani, Naomi, Bumimida, Mari Bethlehemolo, Karuastuna Nilindi. David Shapala Mikwaldamani. Kani, Ami Santa Nirnayam Tisukuni, Ami Bayaluderi Ekkadiki Japani, Moabu, Desaniki Vellindi. Moabu Desaniki Vellindi, Iddaru Kumarulu, Bharta, Akkadiki Vellina Tarvata Chanipoyaru. ఇద్దరు కోడళ్ళు మాత్రము మిగిలారు, నయోమి మాత్రమే మిగిలింది. ఆ తర్వాత మరలా తిరిగి ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా నయోమి వచ్చింది అని అందరూ ఆమెను గురించి మాట్లాడుకుంటుండగా నేను నయోమిని కాదు నేను మారాగా మారిపోయాను. ఎందుకంటే దేవుని మాట లేకుండా భయభక్తులు లేని ప్రజల మధ్యలో జీవించటానికి వెళ్ళాను నేను. ఎందుకంటే కీడు పోగొట్టుకోవాలని వెళ్ళాను కానీ ప్రాణాలనే పోగొట్టుకున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కరువు వస్తుందని ఆకలి బాధ తప్పించుకోవాలని దేవుని ప్రజలు లేని పట్టణములో దేవుని భయము లేని మనుషుల మధ్యలో నా జీవనాన్ని సాగించాలని వెళ్ళాను కానీ తిరిగి నేను ఒంటరిగా వచ్చాను, మారాగా మారిపోయాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా బిడ్డలను పోగొట్టుకున్నాను, నా భర్తను పోగొట్టుకున్నాను, ఎంతో నేను ఆశీర్వాదంతో వెళ్ళాను, తిరిగి ఇప్పుడు మరలా రిక్త హస్తాలతో వచ్చాను, నేను మారాగా మారిపోయాను, ప్రభు నన్ను ముట్టాడు అని తన పాపాన్ని ఒప్పుకున్నది. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి, తిరిగి ఆమెను మరలా మాధుర్యముగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే మారా జీవితము మధురముగా మార్చగలిగిన దేవుడు. కనుక తన పాపములను కప్పుకొనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, తిరిగి వారి జీవితాన్ని సమాధానము ఆశీర్వాదాలు ఇవ్వటానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనం అన్ని విషయాలలో ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక దేవుని మాట యందు భయం కలిగి ఎవరు నడుచుకుంటారో వారి మీదనే నా దృష్టి ఉంటుంది అంటున్నాడు. ఈ లోకంలో దేవుని మాట లేకుండా అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్నారు, కనుక రక్షణ పొందుతున్నారు, ఆ తర్వాత తన సొంత మార్గాలలో నడుస్తున్నారు, దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు. ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు అంటున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారో, దేవుని మాటకు ఎవరైతే లోబడుతున్నారో చూడండి. రోమా పత్రిక 8:14 చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారు, వారందరూ దేవుని కుమారులయ్యి ఉన్నారు. కనుక దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారు వారందరూ ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఉన్నారంట. ఈ లోకంలో దేవుని ఆత్మ లేనివారు దేవుని కార్యములను లెక్క చేయరు, దేవుని మాట వారికి. ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, నా యందు భయభక్తులు కలవారిని సమస్త మనుష్యులు ఎదురు వారి కొరకు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట, సమస్తమైన నరుల ఎదుట నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మేళ్లతో నేను నింపుతాను అంటున్నాడు. ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట మీద నిరీక్షణ కలిగినప్పుడు, ఆయన మాటను త్రోసివేస్తున్న వారి జీవితాలు అనేక మందిని చూస్తున్నాం గ్రంథంలో. అలాగే ఆయన మాటను బట్టి నడిచిన వారు అందరూ కూడా అత్యధికముగా ఆశీర్వదించబడ్డారు. కనుకనే దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారో వారందరూ దేవుని యొక్క కుమారులుగా ఉన్నారు. కనుకనే ఒకరోజు చూడండి, యెహోషువ గ్రంథం 7:10 వాక్యములో, యెహోషువ గ్రంథము
7వ అధ్యాయము పదవ వాక్యాన్ని చూడండి. యెహోవా యెహోషువతో ఇట్లనెను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖమును నేల మోపుకుందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు శపితమైన దాన్ని శాపగ్రస్తమైన దానిని కొంత తీసుకొని వారు తీసుకుని దొంగిలించి బొంకి తమ సామాన్లలో వారు దాచి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలబడలేక తమ శత్రువుల ఎదుట వెనక్కు తిరిగి ఉన్నారు. కనుక యెహోషువ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు మాకు తోడుగా ఉంటానని అన్నావు, మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నానో యెహోషువ భయపడకము దిగులు పడకము, నేను నీకు తోడయ్యుండి నేను నడిపిస్తానని నీవు మాట ఇచ్చావుగా ప్రభువా. ఈ ప్రజలను నడిపించాలి అంటే నాకు శక్తి లేదని నేను నీకు మొరపెట్టాను గయ్యా. కనుక ఈరోజు మాకు కలిగిన బాధ చూడయ్యా, ఎందుకంటే మమ్ములను శత్రువులు అనేక విషయాలలో ప్రభువా తమ్ముడే విధముగా మమ్ములను అక్కడ అనేక మందిని హతము చేశారయ్యా. ఈరోజు మేము చేసిన పాపం ఏమిటి, మాలో 36 చనిపోవటానికి కారణం ఏమిటి అని చెప్పి యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు అక్కడ, ఇశ్రాయేలీయులు పాపము చేసి నేను ఏదైతే శపించి ఉన్నానో దానిని వారు తెచ్చుకుని వారు సామానులలో దాచుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా నేను ఏదైతే చేయొద్దని చెప్పాను, నేను ఏవైతే వారికి ఆజ్ఞాపించాను వాటిని చేసి వారు శాపగ్రస్తులై ఉన్నారు. కనుక నేను వారిలోనికి రాను, నా పరిశుద్ధత వారి మధ్యలో ఉండదు, ఆ పాపము నిర్మూలన చేస్తేనే కానీ నా సన్నిధి మీ మధ్యలో ఉంటుంది అని చెప్పినప్పుడు తక్షణమే యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి ఆ యొక్క విషయాన్ని ఏ రీతిగా నేను ఈ పాపము ఏ రీతిగా నేను దాన్ని పట్టుకోవాలి ప్రభు అండి, తెల్లారిపాటికి అందరినీ కూడా నా సన్నిధికి నడిపించు, వారిలో ఎవడు పాపము చేశాడో వాడిని నా సన్నిధి ఎదుట నేను పట్టుకుంటానని దేవుడు చెప్పాడు. అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ వరసల వారీగా దేవుని మందిరము గుడారం ఎదుటకు వచ్చినప్పుడు అక్కడ ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పట్టబడి అక్కడ పాపము చేసి తన పాపమును ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతనిని అక్కడ సంపివేసి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ పాపాన్ని నిర్మూలన చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. చూడండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వాక్యం చూడండి. అక్కడ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొని ఉన్నాడు. అక్కడ ఏం చేశారు చెప్పండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేల పక్షముగా యుద్ధము చేశాను కనుక ఆ సమస్తమైన రాజులను వారి దేశములన్నిటినీ కూడా యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి, దేవుని మాటను బట్టి యెహోషువ ఎప్పుడైతే వారి మధ్యలో పాపాన్ని తొలగించాడో దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చి ఎన్నడూ మీ పక్షాన తప్పను అంటున్నాడు. కనుక పాపము మీ యొద్ద ఉన్నంత వరకు నా కార్యములను మీరు చూడలేరు.
కనుక పాపము విడిసిపెట్టండి అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే తమ పాపములను ఒప్పుకున్నారో, ఇశ్రాయేలీయులు అప్పటి వరకు శత్రువుల ఎదుట ఓడిపోయిన వారు ఎప్పుడైతే పాపాన్ని అక్కడ నిర్మూలన చేశారో, దేవుని సన్నిధి యెహోషువ మధ్యలోనికి ఇశ్రాయేలు మధ్యలోనికి రాగానే దేవుడు అక్కడ ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధము ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు యెహోషువ ప్రార్థన చేయగానే ఒక్క దెబ్బతోనే అక్కడ ఉన్న ఎవరు చెప్పని యుద్ధము చేసే రాజులందరూ కూడా ఒక్క దెబ్బతోనే ఓడిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మాటకు భయపడి ఆయన మాటను బట్టి మనం నడుచుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎలాంటి శోధనైనా అక్కడ దావీదు ఏమన్నాడు చెప్పండి, అయ్యా నేను ఇక మీరు నాకు సహాయము చేయరని, ఏ సహాయము నాకు రాదని, ఈ ప్రజలందరూ నా మీద గుసగుసలాడుతున్నారయ్యా, కనుక నా రక్షణకర్తవు నీవే, నీవు తప్ప నాకు మేలు చేసే దేవుడు లేడు, కనుక నా చుట్టూ కూడా 10,000 మంది నాకు ముట్టడి వేసిన నేను మాత్రము ఏ యొక్క మరి అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. అలాగే దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో శత్రువులు తనను ముట్టడి వేసిన, శత్రువులు నానా చిత్రహింసలు చేసిన, దావీదు భయపడలేదు, కానీ దేవుని సన్నిధిలో దేవునికే మొరపెట్టాడు. దేవుడే అతని పక్షాన నిలబడి అతని శత్రువులందరినీ కూడా హతమార్చాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనలను జయించు మనము, ఎందుకంటే శత్రువులను జయించాలి అంటే మనము ఈ లోకములో మన జీవితాన్ని మనము ఈ లోకములో శత్రువు బారి నుండి మనం విడుదల పొందాలి అంటే దేవుని సహాయం మనకు కావాల్సిందే. దేవునికి స్తోత్రము. అలా దేవుని సహాయము లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కనుక ఈ లోకములో నలిగిపోతున్న నా బిడ్డలు, గాయపడిన వారు, ఈ లోకములో బలము లేని వారికి సహాయకుడిగా నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుడు మన పక్షానుండగా మనకు శత్రువులనే వారు ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనకు తోడై ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో ఆయనను ప్రేమించే వారికి దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. సమస్త మనుషులు ఎదుట వారిని నేనేమంటున్నా చెప్పండి, వారిని మేలుతో నింపుతాను అంటున్నాడు. కనుక దేవుడు మనకు మేలు చేయటానికి లోకానికి వచ్చాడు. అలాగే గొప్ప గొప్ప రాజులను జయించే దేవుడు ఈ లోకములో మనము ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిలబడితే అనేక మంది దేవుని సన్నిధిలో అనేక ఆశ్చర్య కార్యాలు మనం చూసినప్పుడు మనం ఎందుకని దేవుని సన్నిధిలో మేళ్ళను పొందలేకపోతున్నామంటే దేవుని యందు భయభక్తులు లేని వారిగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినప్పుడు తప్పకుండా దేవుని సహాయం మనకు కలుగుతున్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారో వారందరూ దేవుని యొక్క కుమార్తెలు కుమారులుగా పిలువబడుతున్నారు. దేవుని ఆత్మ లేని వారు నా వారు కాదు. కనుక వారిలో దేవుని ఆత్మ లేదు కనుక దురాత్మ క్రియలు పనిచేస్తుంటాయి. కనుక దేవుడు వారి మధ్యలో ఏ కార్యమో చేయలేడు. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు మనం లోబడదాం. ఆయన చిత్తానికి లోబడితే ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడుట కొరకు తన హస్తాన్ని సాపి ఉన్నాడు. కనుక తన ప్రజలకు బలమిచ్చే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు, వారిని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. నా పేరు రాజేష్ అండి. నేను బోడపాడు నుంచి వస్తాను. ఈ సన్నిధికి నేను 2016లోనే వచ్చాను. వచ్చానంటే ఏదో ఒకట సమస్యతోనే ఈ సన్నిధికి నేను వస్తూ ఉంటాను. అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాను. ఆ సమస్య తీరిపోయింది. మళ్ళీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. అలా 2016 నుంచే జరుగుతూ ఉంది. 2016లో అలా వచ్చాను. నాలో ఉన్న సమస్య తీరిపోయింది. మళ్ళీ మానేశాను. నేను ప్రైవేటు జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలాగే 2017లో ఈ ప్రైవేట్ జాబ్ చేయడం కన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనతో ఆ జాబ్ మానేశాను 2017లో.
2015 వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాస్తూనే ఉండేవాడిని. జస్ట్ 2-3 మార్క్స్లో అలా మిస్ అవుతూనే ఉండేవి. ఏంటని నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే, కానీ విశ్వాసం ఉండేది కాదు. జస్ట్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని, ప్రేయర్ చేపించుకుంటూ ఉండేవాడిని, అన్నీ చర్చ్ విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని, కానీ విశ్వాసంతో మాత్రం వెళ్తుండేవాడిని కాదు. నేను 2018లో అలా 1 ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను. జస్ట్ 2-3 మార్క్స్లో మిస్ అవుతూ ఉండేవి. ఇలా కాదు, నేను మళ్ళా ఈ నజరేత ప్రార్థనానికి వెళ్ళాలి, ఆ సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ 2018 ఆగస్టు నెలలో మళ్ళీ ఈ సన్నిధికి వచ్చాను. అయ్యగారిని అమ్మగారిని కలిశాను. ఇలా అమ్మగారండి, ఇలా ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని, జస్ట్ 2-3 మార్కుల్లో మిస్ అవుతూ ఉండేవాడిని అని చెప్పాను. అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకునేవాడిని. అప్పుడే అన్నారు, నువ్వేం లేదయ్యా, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు, దేవుడే నీ అందు కార్యం చేస్తారన్నారు. అలాగే ముందు 7 వారాలు నడు అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ 2018లో నేను ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను. కంటిన్యూగా 7 వారాలు వచ్చాను. ఆ ఎగ్జామ్కి వెళ్లే ముందు అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. ఇంకా దేవుడు నా అందు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇంకా ఎగ్జాము ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్తో మానేద్దాం అనుకున్నాను, మళ్ళీ ప్రైవేట్ జాబే చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచనతో దేవుడు నా యందు ఎంతో గొప్ప కార్యం చేశాడు. నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చింది. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానన్నాను కాబట్టి దేవుడు నా యందు గొప్ప ప్రేమతో ఆ సాక్ష్యం ఆ కార్యం చేశాడని నేను నమ్మాను. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను. అయ్యగారు అమ్మగారు ఎంతో సంతోషించారు. బాడపాడు గ్రామం నుంచి నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాలయ్యా అని ఆలోచనతోనే నీ అందు గొప్ప కార్యం చేశారయ్యా అని చెప్పారు. నేను అలాగే అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉండేవాడిని. కానీ ఏమైందో తెలియదు, అనుకోని రీత్యా మళ్ళీ ఈ సన్నిధిని మానేయాల్సి వచ్చింది. మళ్ళీ మానేశాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను. అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, 2019 జూన్ 14 నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అప్పటికి ఎక్కడంటే దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగ్, అమలాపురం దగ్గర. నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పాను, అయ్యగారు అమ్మగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అయ్యగారు ద్వారా నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని. ఎప్పుడూ వారం అయ్యగారికి అమ్మగారు ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్లోనే చేయాలి. కానీ నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్లోనే దేవుడు నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ దయచేశాడు. విశ్వాసంతో ఉండేవాడికి మాత్రం కాదు, జస్ట్ వస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని, వెళ్ళేవాడిని. సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది, పదాలు చెప్పాలా అన్న ఆలోచనతోనే. ఎప్పుడెళ్ళినా సరే సాక్ష్యం చెప్పమంటారు, నాకున్న సమస్యని 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. 2021 నాకు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అంటే అది కరోనా ముందు 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అంతా బాగానే ఉండి అప్పటికి నేను సన్నిధిని మానేశాను. సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని. 2021 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. మా నాన్నగారికి యాక్చువల్గా బాగున్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే, 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకుంటాము, మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నన్ను నేను వెళ్ళని ప్రదేశాలు కూడా ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. ముహూర్తాలు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కనీసం నేను చేసుకున్న నా భార్యకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను. 2021 ఏప్రిల్ 10 ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 20 ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే సాడికి తీసుకెళ్లారు. నాకు ఏప్రిల్ నెలాఖరునా కరోనా వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను వెళ్ళకూడదు, దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. కానీ దేవుడు నా యందు గొప్పగా మేలు చేశాడు. 2000 ఏప్రిల్ 20 28 కరోనా వచ్చింది. ఈ కరోనా వస్తే యాక్చువల్గా
మే 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. మే 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంటున్నాం అని దేవుణ్ణి ఎంతగానో బతిమలాడాను. దేవుడు నా యందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో మే 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉండాలని అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. నామనికి వందనాలు. అయ్యగారమ్మ గారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నా పేరు అంజలి. మేము అన్యులుగా ఉండేవాళ్ళం. మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు. అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు. మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది. కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్. మాకు అసలు అప్పటి వరకు అయితే తెలీదు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను. ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను. ఆ రోజు వచ్చాము, ప్రే చేయించుకున్నాము. అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాము. ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురు చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానంటే నేను వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు. నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయాం. వచ్చారు, తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడే చదివాను. ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు. అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు. అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్. అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు. చదువు అంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు. ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు. ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్. ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను. కానీ అవి నా మార్క్సే. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను. అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే. నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అని, అమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. తండ్రి నీ చిత్తం ప్రభువా. అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అన్నమాట. ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలీదు. కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని నేను చదవడం. మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు. కానీ అయ్యగారు మాత్రం నన్ను 10th డాడీ చదివాపిస్తానని అనేసారు, పెళ్లి చేసేస్తానని. అయ్యగారు నాకు తోడయ్యండి, లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు. దేవుడు నాకు చదివే చూపించాడంట. అందుని బట్టి దేవుడికి వందనాలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను. ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, అప్పుడు నాకు అసలు బాగాలేదు. నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే బాగోదు. ఇంకా చాలా ఏడ్చాను. మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను. మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు. మేము 4 అవర్స్ నిల్చోవాలన్నమాట. నిల్చుని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి. అసలు 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు. ఫుల్ ఫేవరు. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని. ఇంకా రూపకి ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేను, ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని. సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. అదేవిధంగా అసలు వెళ్ళాను. వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్న దాన్ని. తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని.
అదే విధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను. అప్పుడు నేను ఐగర్ని ఒకటే అడిగాను, ఐగర్ నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయనుంటే నువ్వు మంచిగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దామా అన్నారు. ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది.